నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ పప్పు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే చింతాకు పప్పు అండి. వేడివేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారు విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక 2 గుప్పెళ్ళ చింతాకు తీసుకున్నానండి. మామూలుగా ఇది కట్టలుగా కాకుండా కుప్పలు, అంటే ఇలా కుప్పలు పెట్టి అమ్ముతారండి. ఇదైతే 2 కుప్పలు అన్నమాట. ఇక్కడ నేను ఒక 2 గుప్పెళ్ళ చింతాకును తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 4 సార్లు కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ పప్పుని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా కుక్కర్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కందిపప్పు తీసుకున్నానండి. ఆ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. మనం తీసుకున్న కప్పుతో ఒక 3 కప్పుల నీళ్లు వేశానండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఆ చింతాకుని వేస్తున్నానండి. చింతాకులో మనకు లేత కాడలు ఉంటాయండి, అవి కూడా వేసుకోవాలి. ఇంకా ఈ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేయాలండి. ఇక్కడ నేను ఒక 12 మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయని తుంచి వేసేసానండి. అలాగే ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేశానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుప్పొడి వేశాను. మనం పప్పు ఉడికించేటప్పుడు పచ్చిమిరపకాయని తుంచి వేసి అలాగే పచ్చి కరివేపాకు వేసి ఉడికించి పప్పు చేసామంటే చాలా మంచి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా విజిల్ పెట్టేశానండి. ఇంకా హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకు చింతాకు కాబట్టి కొద్దిగా విజిల్స్ అనేది ఒక 3 పెట్టాలండి. చూడండి, ఇప్పుడు ఉడికిన తర్వాత, ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. మీకు ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకొక విజిల్లో, లేదు ఇంకొక విజిల్లో 1-2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కసారి గోంగూర పప్పు కానీ తర్వాత చింతాకు పప్పు అనేది సరిగా ఉడకదన్నమాట. ఇప్పుడు చింతాకు వేసినా కూడా నేను కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి వేశానండి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేశాను. అంటే టమాటో వేయాలి, అలాగే చింతాకు వేస్తాను, కొద్దిగా చింతపండు కూడా వేస్తానండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఆ పచ్చిమిరపకాయని, అక్కడక్కడ టమాటో ముక్కల్ని ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా మెదిపినా కూడా టేస్ట్ బాగుండదండి. కొంచెం అక్కడక్కడ ఈ విధంగా ఉండాలి. మనకు చింతాకు అనేది చాలా పులుపు ఉంటుందండి, కాబట్టి పచ్చిమిరపకాయలు మనం కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. లేకపోతే టేస్ట్ బాగుండదు. పప్పు అనేది కారం ఉంటేనే బాగుంటుందండి, నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా. ఇప్పుడు మనం ఈ పప్పుకి పోపు వేసేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేశానండి. 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 10 మెంతులు వేశానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పోపు దినుసులు బాగా వేగిన తర్వాత 8 వెల్లుల్లిపల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకొని, అలాగే 2 ఎండుమిరపకాయని కూడా తుంచి వేసేసుకొని, ఇంకొక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇలాంటి పప్పులకి మనం పోపు అనేది ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసేసానండి. మనం పోపు మాడిపోయింది అనుకుంటామండి, లేదండి. ఈ విధంగా పోపు అనేది ఉంటేనే మనకు పప్పు అనేది మంచి వాసనతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న ఆ పప్పును వేసేసుకొని కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసానండి. ఈ పప్పు అనేది గట్టిగాను బాగుంటుంది, తర్వాత పలుచుగాను బాగుంటుంది, మీడియంగాను బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసానండి. 1-2 నిమిషాలు బాగా ఉడికేసిన తర్వాత పోపు కొద్దిగా తీసి పెట్టానండి. చివరగా ఆ పోపుని పైన వేస్తున్నానండి. అంతే అండి చింతాకు పప్పుని. ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. ఇప్పుడు సమ్మర్లో మనకు చింతాకు అనేది బాగా దొరుకుతుందండి, కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా, లేదు రాగి సంగటికి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మన ఛానల్లో వెజిటబుల్స్ చాలా ఉన్నాయండి, అలా వెజిటబుల్ కాంబినేషన్తో ఇలా పప్పు చేసుకొని మీరు ఒకసారి తప్పకుండా రుచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.